అజ్జానగరంలో భక్తుల బలరామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా వేద ఆశీస్సులు అందజేయడం చాలా ఆనందంగా ఉందని రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి భక్తుల బలరామకృష్ణ అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుబాబు అందిస్తారు. నగరం జనసేన టీడీపీ మండల అభ్యర్థి భక్తుల బలరామకృష్ణ నిన్న జన్మదినం జరుపుకోవడం తెలిసిందే. అయితే జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయనకి వేదాశీర్వచనం అందించడానికి కొంతమంది ఋత్వికులు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆశీర్వచనం ఆయన పుట్టినరోజు సందర్భంగా చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఇచ్చేసిన ఋత్వికులు మనతో తెలిపారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ యొక్క అంటే జన్మదినం సందర్భంగా వేదాశీర్వచనం చేశారు అంటే వేదాశీర్వచనం వల్ల అంటే మనుషులకు కలిగే ఏ విధమైన శక్తులు ఉంటాయంటారు? అందరికీ నమస్కారం అండి. ఈ వేదాశీర్వచనం చేయడం నిమిత్తం కొంతమంది ఋత్వికులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన సకుటుంబం సపరివారంగా ఆయురారోగ్యాలతోటి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ రానున్న రోజుల్లో రాజకీయంగా మరింతగా అభివృద్ధి చెంది ఉండాలని ఈ ఆశీర్వచనం చేయడం జరిగింది. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక మరికొంతమంది రాజనగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వారినే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. నేను రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండలం బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ అండి. అయితే ఇప్పటివరకు మా రాజానగరం మండలం ఇప్పటివరకు నోచుకున్నటువంటి అభివృద్ధి వేరు. ఇక నుంచి బలరామకృష్ణ గారి ఆగమనంతో మా నియోజకవర్గం మరింత బాగుపడుతుందన్న చెప్పి ఆకాంక్షతోటి మొత్తం మేమందరం వచ్చి ఆయన్ని ఆశీర్వదించడానికి రావడం జరిగింది. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మెజారిటీ రావాలని, వీలైనంతగా ఈ మొదటి విడతలోనే ఆయనకు ఒక మంత్రి పదవి రావాలని, తద్వారా రాష్ట్రం మొత్తం బాగుపడాలని కోరుకుంటున్న వాళ్ళల్లో మేము ప్రధానంగా ఉన్నవాళ్ళం. అదేవిధంగా ఆయన దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రాక్షస పాలన నుంచి రాజానగర నియోజకవర్గానికి విముక్తి తీసుకురావడంలో ఈయన అడుగు మొదటడుగు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక నియోజకవర్గంలోని కొంతమంది ఈ యొక్క బ్రాహ్మణ సంఘం నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ యొక్క మనోగతాన్ని కూడా తెలపడం జరిగింది. అయితే ఇప్పుడు ఆశీర్వచనం పొందినటువంటి భక్తులు బలరామకృష్ణ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న ఘనంగా పుట్టినరోజు జరుపుకున్నారు, ఈ రోజు ఏమో వేదాశీర్వచనం పొందారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయనే దానికి నిన్న చాలామంది నియోజకవర్గ స్థాయిలో నాకంటే సీనియర్లు, నాకంటే అనుభవజ్ఞులు, తెలుగుదేశం జనసేన పార్టీల నుండి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి, వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి రాజనగరం నియోజకవర్గం నుంచి వేలాది మంది వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజల ఆశీస్సులతో పాటు దైవాశీస్సులు కూడా ఉండాలి కాబట్టి ఆ దైవం యొక్క ఆశీస్సులకి ప్రతిరూపమే మనకి ఋత్వికులు. ఈ యొక్క ఋత్వికులు ఏదైతే మంత్రాలని అనుసరించి వాళ్ళ యొక్క గ్రంథాలను అనుసరించి వెలువడినటువంటి ముఖ్యమైన మంత్రాల్లో ఆశీర్వచన మంత్రాలు ఉంటాయి. అవి ఆశీర్వదిస్తే సమస్త దేవతలు ఆశీర్వదించాలని అనే విధంగా మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఋత్వికులు వచ్చి ఒక దైవ సమానులైనటువంటి ఋత్వికులను ఆశీర్వదించారు. వీళ్ళ ఆశీస్సులు బాగా ఫలిస్తాయని చెప్పి భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క దైవాశీస్సులు, ఋత్వికుల ఆశీస్సులు ప్రజల ఆశీస్సులతో రాజానగర నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రజల ఆశీస్సులతో పాటు దైవాశీస్సులు కూడా ఏ కలిగినాడే ప్రతి మనిషికి కూడా సార్థకత ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే రాబోయే రోజుల్లో తాను నియోజకవర్గంలో విజయం సాధించిన వెంటనే నియోజకవర్గ అభివృద్ధి గణనీయంగా చేసి మరింత ముందుకు పెడతానని చెప్పేసి రామకృష్ణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజుబాబు, ప్రేమ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.